వెల్కమ్ టు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి లవర్ బాయ్ నలభై నాలుగు జిల్లాల అందగాడు నలభై నాలుగు జిల్లాల అందగాడని కాన్సెప్ట్ ఎందుకని వచ్చిందంటే కొంతమంది అబ్బాయిలు ఉంటారు వాళ్ళకు ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు తెలివి సంపాదనలు అనుకోవాలి అన్నీ ఉంటాయి అయితే వాళ్ళ కుటుంబానికి ట్రెడిషనల్ అమ్మాయి సాంప్రదాయం అనుగుగా నిజాయితీ ఎప్పుడూ నలుగురికి రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి కావాలనుకుంటారు ఈ పద్నాలుగు మంది గొప్పింటి వ్యక్తులు ఈ పద్నాలుగు జిల్లాల నుంచి ఒకరితోటి ఆపరేషన్ చేయించుకుంటారు ఆ ఆపరేషన్ చేయించేవాడే మన హీరో లవర్ బాయ్ ఈ లవర్ బాయ్ మన్మధుడు ఏ అమ్మాయినైనా క్షణంలో పడేస్తాడు ఆ అమ్మాయితో మాటలు కానీ డబ్బు కానీ అందం కానీ ఆమెని ఒక రోజులో చూసేస్తే అమ్మాయి అతనికి పడిపోవాల్సిందే ఈ పద్నాలుగు మంది గొప్పింటి వాళ్ళు ఈ హీరోతోటి ఒక విషయాన్ని చెప్తారు నలభై నాలుగు జిల్లాలో ఉన్న ఏ అమ్మాయినైతే మాకు సూటబుల్ అవుతుందో మా క్యారెక్టర్ మా ఫేస్ మా స్టైల్ తోటి వెళ్ళి ఆ అమ్మాయి లైఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యి మాకు ఆ అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చేలా చేయాలని ఈతనితో యాభై కోట్లు కాంట్రాక్ట్ డీల్ చేసుకుంటారు ఈ పద్నాలుగు మంది వ్యక్తులు వేతలు రాజకీయ నేతలు ఇంకా బిజినెస్ మ్యాన్ ఇంకా కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంకా కొంతమంది గొప్పింటి వాళ్ళు ఈ పద్నాలుగు మందిలో ఉంటారు ఆ పద్నాలుగు మంది యొక్క ఫేస్ని బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయేటట్టు మన లవర్ బాయ్ ఉంటాడు ఈ లవర్ బాయ్ చేయాల్సింది నలభై నాలుగు జిల్లాలో ఇంటెలిజెంట్ అండ్ టె ట్రెడిషనల్ అండ్ మంచి సాంప్రదాయం తెలిసిన అమ్మాయి ఇంటెలిజెంట్ నిజాయితీగా ఉండే అమ్మాయి ఏ తప్పుడు చేయని అమ్మాయి మంచి చదువు ప్రఖ్యాతలు సాధించే అమ్మాయి గురించి చెప్తాడు అలా ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది నలభై నాలుగు జిల్లాల నుంచి అమ్మాయి ఒక్కొక్క మెంటల్ తోడు ఉంటుంది ఆ అమ్మాయిలని అందరినీ డేటా కలెక్ట్ చేస్తాడు ఏపీ టీఎస్లో ఉన్నట్టు నలభై నాలుగు జిల్లాలో ఉన్నట్టు అమ్మాయిలని ఎంచుకుంటాడు అందులో నలభై నాలుగులోకి వెళ్ళి పది మంది అమ్మాయిలు లస్ట్ లాంటారు వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత గొప్ప వాళ్ళైనా వాడుకొని వదిలేసే టైప్ వారికి పెళ్ళి అనే వ్యామోహం లేదు ఏ అబ్బాయి కనబడినా ఇలాగనే లవ్ చేస్తామంటారు సో ఈ పది మందితో లవ్ చేసినప్పుడు ఈ వర్కౌట్ కాదని తెలిసేసుకుంటాడు ఈ వన్ ఇయర్లో సో కాంట్రాక్ట్ ఫైవ్ ఇయర్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ లవర్ బాయ్కి వన్ ఇయర్లో ఈ అమ్మాయిల డీటెయిల్స్ని ఇలాగో ఫినిష్ చేసేసాడు ఇంకా మిగిలిన ఫార్టీలోకి వెళ్ళి ఇంకా ముప్పై నాలుగు మంది అమ్మాయిలు ఫార్టీ ఫోర్లోకి వెళ్ళి ముప్పై నాలుగు జిల్లాలు ఉన్న అమ్మాయిలను రిఫర్ చేస్తాడు అందులో కొంతమంది అమ్మాయిలు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది అమ్మాయిలకి ఇంకా వాళ్ళ పేద వాళ్ళ నాన్న వారి తరఫున వాళ్ళు అంటూ అట్లనే పెళ్లి చేసేసుకుంటారు అలా పది మంది అయిపోతారు మిగతా ఇరు ఇరవై నాలుగు మంది ఉంటారు ఇరవై నాలుగు మందికి వెళ్ళి ఆ జబ్బని అని అని మెడికల్ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ అని అన్నీ అన్ని రకాల మెచ్యూరిటీ లేని అమ్మాయిల డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేసుకుంటాడు మొత్తానికైతే ఆ పద్నాలుగు మందితో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్న ఈ లవర్ బాయ్కి యాభై కోట్లు కావాలి ఈ యాభై కోట్ల కోసం ఫైవ్ ఇయర్స్లో అతను టూ ఇయర్స్లో ఒక ఇరవై నాలుగు మందిని ఎలిమినేట్ చేసేస్తాడు ఇరవై నాలుగు తీసేస్తే ఇంకా ఇరవై మంది అమ్మాయిలు ఉంటారు ఇరవై జిల్లాలో ఉన్న ఈ అమ్మాయిలు చాలా మంచి వాళ్ళ ఉంటారు ఇంకా ఈ ఇరవైలకెళ్ళి ఇంకా చూస్తే ఐదుగురు చాలా మోసాలతో ఎదిగిన వారు అంటే కొన్ని తప్పులు చేసి ఎదిగిన వారు క్రూవాలిటీతో ఎదిగి గొప్పవాళ్ళు అయిన వారు ఉంటారు ఈ ఐదుగురు సెలెక్ట్ కాలేదని ఇంకా మిగిలింది పదిహేను మంది అమ్మాయి హీరోకి ఒక ఐడియా వస్తుంది నా లైఫ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు ఈ నలభై నాలుగు జిల్లాల నుంచి నేను రిఫర్ చేస్తే మిగిలింది పదిహేను మంది అమ్మాయిలే సో వాళ్ళకు పద్నాలుగు మంది అమ్మాయిలు కావాలి నాకు ఒక పదిహేనులో నాకు ఒక అమ్మాయి కావాలి కాబట్టి నా లైఫ్ని కూడా సెట్ చేసుకుంటా అని ఆ పద్నాలుగు మంది వ్యక్తితోటి త్రీ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడు ఈ పదిహేను మంది సెలెక్ట్ అయ్యారని మొత్తం ప్రూవ్ చేసేస్తాడు కానీ ఈ పదిహేను మందిలో ఒక అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పేస్తాడు డీలింగ్ తగ్గట్టు మీ ఫేస్లని మీ ఇంట్రడే అంత స్టైల్ మీ బాడీ లాంగ్వేజ్ మీకు ఉన్నట్టు అనుకోవాలని వాళ్ళ ముందు ప్రదర్శించేశాను లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో మీరు అనుకున్నట్టు అన్ని క్వాలిటీస్ ఉన్నట్టు సాంప్రదాయం ఇంకా ఇంటెలిజెన్సీ ఇంకా ఐక్యూ లెవెల్స్ ఉన్నట్టు జ్ఞానం ఉన్నట్టు అమ్మాయిలు మంచి తెలివితేటలు మంచి కల్చర్ అలవాటు చేసుకుని ఏదైనా పరిష్కరించే అమ్మాయిలని మేము ఎంచుకున్నామని చెప్ప తాడు మన హీరో పదిహేనో అమ్మాయి చాలా లవర్ బాయ్కి నచ్చేసి అతనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది ఆ సర్ప్రైజ్ గిఫ్ట్లో ఒక మైక్రో చిప్ ఉంటుంది వీడేంది ఇంత అందంగా ఉన్నాడు ఒక అనుమానంగా పెట్టాలని అనుకుంటుంది వీళ్ళ గురించి ఆ మైక్రో లో రికార్డ్ అయ్యే వీడియో అంతా అమ్మాయికి పదిహేనో అమ్మాయి హీరో లవ్ చేస్తున్న లవర్ బాయ్ లవ్ చేస్తున్న అమ్మాయికి తెలిసిపోతుంది నువ్వు చేస్తుంది ఎంత మోసమో తెలుసా ఆ పద్నాలుగు మంది అబ్బాయిల కోసం పద్నాలుగు మంది అమ్మాయిల జీతాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అంట అది ఆ హీరోయిన్ దానితోటి చేస్తుంది ఏం తప్పు కాదే ఆ పద్నాలుగు మంది అమ్మాయిలు ఎవరో కాదు చిన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో లవ్ చేసిన అమ్మాయిలని వాళ్ళ లైఫ్లో వాళ్ళ గొప్పవాళ్ళు అయిన వాళ్ళని వెతికి తెచ్చి వాళ్ళ ముందు పెట్టాను వాళ్ళు ఈ రోజులో ఈ డిస్టిక్లోనే టాప్ పొజిషన్ ఉండడం అమ్మాయిలని వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళని నేను ఇప్పుడు రిఫర్ చేయలే ఇలాంటి కాంట్రాక్ట్ నేను ఎన్నో చేశాను యాక్చువల్లీ నేను ఈ వర్కింగ్ చేసే వ్యక్తిని కానీ బ్రోకర్ చేసే పని కాదు బ్రోకర్ చేసి ఒక సంబంధాలను కలిపి ఒక జంట ఎర్చుకొని వాళ్ళ క్యారెక్టరైజ్ చేసే కాదు నేను పెద్ద ప్రొఫెసర్ని హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో వెల్ఫేర్ సంస్థలలో సామాజిక అసృహణి కలిగించడానికి పెళ్లి తత్వాలు ఇంకా ఎన్నో కులతత్వాల బాధలతోటి జంటలు విడిపోతున్నాయి వాళ్ళందరినీ కలపాలంటే ఏ సొల్యూషన్ లేదు అందుకే ఎవరైనా అమ్మాయి కావాలన్నా వాళ్ళు బ్లాక్ మార్కెట్ లాంటి మాలాంటి నే ఎంచుకుంటారు ఆ బ్రోకరింగ్లోనే నేను వాళ్ళకు సూటబుల్ అమ్మాయిలని వెతికి వాళ్ళకు కావాల్సిన లైఫ్ని అంతే అంతేకాదు ఈ కాంట్రాక్ట్కి నాకు యాభై కోట్లు వచ్చేస్తే దాంట్లో ఈ మిగతా పైసలన్నీ నా వెల్ఫేర్ సంస్థకే వెళ్ళిపోతాయి అంటే రిటర్న్గా వాళ్ళు చేసుకున్న పుణ్యమే వాళ్ళకు రిటర్న్గా ఆ ఇరవై ఐదు కోట్లు వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి అంటే ఎవరైతే లైఫ్లో ఎన్నో వాళ్ళ చేరుతాయని చెప్పేస్తాడు హీరో అప్పుడు హీరోయిన్ కి హీరో విన చాలా గుడ్ ఒపీనియన్ వస్తుంది అక్కడక్కడనే మ్యారేజ్ చేసేసుకుంటారు వీరిద్దరు దాంతో పద్నాలుగు మంది గొప్ప ఇంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పద్నాలుగు మంది అమ్మని పెళ్లి చేసేసుకుంటారు ఎట్ లాస్ట్ గా లవర్ బాయ్ అనేది అమ్మాయిలని పడగొట్టుడు కాదు ఆ అమ్మాయిలకు తెలియకుండానే వాళ్ళ లైఫ్లో అయ్యి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చి ఇచ్చేవాడే నిజమైన నిజమైన లవర్ బాయ్ అని ఈ నవల్లో ఉద్దేశించి చెప్పడం జరిగింది ఒక లవర్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేయడమే కాదు ఆ అమ్మాయికి లైఫ్లో కావాల్సిన వాడిని లవ్ చేపించి వాళ్ళని కలిపి అతను ఆ లవ్ని సక్సెస్ అయి చేసి వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతాడు చూడు వాడు ఆ నిజమైన లవర్ బాయ్ అనేదే ఈ నవల ఉద్దేశం కాన్సెప్ట్ వైజ్గా దీనివల్ల సమాజంలో లవర్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేదే ఈ లవర్ బాయ్ కాన్సెప్ట్ సో నలభై నాలుగు జిల్లాల అందగాడనేది అనేది ఈ ఆడియో నవలలో జస్ట్ క్యాజువల్ కి మాత్రమే తీసుకున్న పాత్ర దీంట్లో ఎవరిని ఉద్దేశించి ఏ స్త్రీని తక్కువ చేయడం కాదు ఏ ఎవరిని గోపవాళ్ళం చేయడానికి ఉద్దేశించిన నవల కాదు ఇది ఫ్రెండ్స్ స్టోరీ కాన్సెప్ట్ లవర్ బాయ్ నలభై నాలుగు జిల్లాల అందగాడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్